నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నియోజకవర్గాల సెంటిమెంట్లు ఆనవాయితీలు మళ్లీ చర్చకొస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోవటంలో ఆ సెంటిమెంట్ పై ఆధారపడి ఉంటాయి పోలింగ్ కు మూడు రోజుల ముందుకు కూడా సెంటిమెంట్ పై తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది అది కూడా డోర్నకల్ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో షెడ్యూల్డ్ తెగల రిజర్వ్డ్ స్థానం డోర్నకల్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారే అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం ఆనవాయితీగా వస్తోంది ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సీరియస్ గా సాగుతోంది ఈసారి ఎన్నికల్లో డోర్నకల్లో పద్నాలుగు మంది పోటీ పడుతున్నారు ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ నుంచి రెడ్యా నాయక్ కాంగ్రెస్ నుంచి డాక్టర్ రామచంద్ర నాయక్ బీజేపీ నుంచి నరసింహలపేట జెడ్పీటీసీ భూఖ్య సంగీత పోటీ చేస్తున్నారు నరసింహలపేట నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన సంగీత ఎన్నికలకు ముందు కారు దిగి బీజేపీలో చేరారు సంగీత డోర్నకల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు రెండు పేల ఆరులో నర్సింహులపేట జెడ్పీటీసీగా గెలిచిన సత్యవతి రాథోడ్ రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నాయక్పై సత్యవతి టీడీపీ టికెట్పై గెలిచారు ఖాళీ అయిన జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూక్య సంగీత పోటీ చేసి గెలిచారు నాడు సత్యవతి రాథోడ్కు నేడు సంగీతకు రాజకీయ ప్రత్యర్థిగా నాయక్ ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న నాయక్ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ బరిలో దిగారు అయితే సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు కూడా జెడ్పీటీసీగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన సంగీత తప్పకుండా విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి రాథోడ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తరువాతే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గత రెండు ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి ఎన్నిక కాలేదు గులాబీ పార్టీలో చేరాక ఆమెకు మండలి సభ్యత్వం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే నాయక్ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరపున గెలిచి తరువాత పరిణామాల్లో గులాబీ గూటికి చేరారు గత ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయక్ ఏడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో భోక్య సంగీతకు అదృష్టం వరించేనా అనే ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి ముఖ్యంగా డోర్నకల్లో మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు అలాగే మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి స్థాయి నుంచి చట్టసభకు ఎన్నికవుతారనే సెంటిమెంట్ ఏ విధంగా ఈసారి వర్కౌట్ అవుతుందో చూడాలి